9.5 సంవత్సరాల క్రితం నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధాని అయిన తర్వాత దేశంలో ఒక సమూలమైన మార్పులు తీసుకొచ్చారు. ఎన్నో నిర్మాణాత్మక చర్యలతో, నిర్ణయాత్మక చర్యలతో అందరి జీవితాల్లో వెలుగులు నింపే ప్రయత్నం చేశారు. అభివృద్ధిలో ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్తూ, ఆర్థిక వ్యవస్థను కూడా పటిష్టం చేస్తూ, అదే సమయంలో బడుగు బలహీన అనగారిన వర్గాల కోసం, పేద వర్గాల కోసం, దిగువ మధ్య తరగతి వర్గాల కోసం అనేక రకాలైన సంక్షేమ కార్యక్రమాలని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా ప్రతి పేదకు ఇల్లు నిర్మించడం కోసం 4 కోట్ల ఇళ్ల నిర్మాణం గాని, లేదా మహిళల ఆత్మగౌరవం నిలపడం కోసం మరుగుదొడ్ల నిర్మాణం గాని 12 కోట్ల, అక్క చెల్లెళ్లకు అండగా ఉండడం కోసం ఉజ్వల కింద సిలిండర్లు ఇవ్వడం గాని, ప్రతి ఇంటికి కుళాయి ద్వారా స్వచ్ఛమైన నీరు అందించడం గాని, లేదా ప్రతి పేదకి సురక్ష బీమానో, జీవన్ జ్యోతి బీమానో, అటల్ పెన్షన్ అనో బీమా సౌకర్యం కలిగించడం, అదేవిధంగా రైతులకు కూడా బీమా సౌకర్యం కలిగించడం, రైతులకు పంట పెట్టుబడి సహాయం కోసం పిఎం కిసాన్ నిధి కింద 6,000 రూపాయలు అందించడం గాని, ఇలాంటి అనేక రకమైన సంక్షేమ కార్యక్రమాలు తీసుకొస్తూ పెద్ద ఎత్తున విద్యా సంస్థల్ని, పరిశ్రమల్ని నెలకొల్పుతూ యువతకి, విద్యార్థులకు ఒక నాణ్యమైన విద్యని, అదే సమయంలో ఉద్యోగ అవకాశాలను కూడా కల్పిస్తూ మేక్ ఇన్ ఇండియా అని, డిజిటల్ ఇండియా అని, స్కిల్ ఇండియా అని, స్టార్టప్ ఇండియా అని, స్టాండప్ ఇండియా అని, అట్లా వినూత్నమైన కార్యక్రమాల ద్వారా ఒక నైపుణ్య శిక్షణ ఇవ్వడమే కాకుండా తర్వాత వాళ్ళకి కాళ్ళ మీద నిలదొక్కోవడానికి ముద్ర అని, ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యోజన అని, అనేక రకాలుగా రుణ సహాయం కూడా అందిస్తూ అది తక్కువ వడ్డీ రేటుకి అండగా నిలబడే ప్రయత్నం చేస్తున్నారు. కరోనా సమయంలో కూడా స్వనిధి గాని, లేదా అనేక రకాలుగా మార్కెట్ లోకి 28 లక్షల కోట్లను ఇన్ఫ్యూజ్ చేయడం వల్ల గాని ప్రజలకు అండగా నిలబడ్డారు. ప్రతి పేదకి ఉచితంగా టీకాను అందించే ప్రయత్నం చేశారు. ఇన్ని రకాలుగా నరేంద్ర మోడీ గారు 9.5 సంవత్సరాలు ఒక అద్భుత పారదర్శకమైన పాలన అందిస్తూ, అవినీతికి ఆస్కారం లేని పాలన అందిస్తూ, ఎక్కడ చూసినా మౌలిక సదుపాయాల కల్పన మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఇవాళ దేశాన్ని అభివృద్ధి పదంలో పరుగులు పెట్టిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా అధికారంలో లేనప్పటికీ కూడా ఎటువంటి వివక్ష చూపకుండా అన్ని విధాలుగా 25 లక్షల ఇళ్లు ఇవ్వడం గాని, 45 లక్షల మరుగుదొడ్లు నిర్మించడం గాని, 70 లక్షల మందికి ముద్రా యోజన రుణాలు ఇవ్వడం గాని, 55 లక్షల మందికి పిఎం కిసాన్ లబ్ధి లభించడం గాని, లేదా ఫసల్ బీమా యోజన కింద పంటల బీమా పథకం వర్తింపజేయడం గాని, ఈ రకంగా సమాజంలోని ప్రతి వర్గాన్ని ఆడుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే ఇవాళ దేశవ్యాప్తంగా ఒకసారి కాదు 2 సార్లు నరేంద్ర మోడీ గారిని ప్రధానం చేశారు. ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా భారతీయ జనతా పార్టీ విజయ దుందుబి మోగిస్తూ ఉంది. అంటే ప్రజలు నమ్ముతున్నారు, మోడీ ఇచ్చిన హామీ ఒక భరోసా, మోడీ ఇచ్చిన గ్యారంటీ ఖచ్చితంగా నెరవేరుస్తారని. దానికోసం ఇంకా ఎక్కడన్నా లోటుపాట్లు ఉన్నాయా, అభివృద్ధి ఫలాలు ఇంకా అందట్లేదా అని వికసిత భారత్ సంకల్పయాత్ర పేరుతో మోడీ గారు స్వయంగా తను కూడా వెళ్తూ, ప్రతి పేద ఇంటి దగ్గరికి వెళ్తూ, వాడవాడల వీధి వీధిలా తిరుగుతూ, ఇంకా అందాల్సినవి ఎక్కడన్నా ఉన్నాయా అనే విషయం మీద వికసిత భారత్ సంకల్పయాత్ర జరుగుతోంది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా విజయ సంకల్పయాత్రలను కూడా నిర్వహిస్తుంది. ఇవాళ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కన్వీనర్ శ్రీ వల్లూరు జయప్రకాష్ గారి నాయకత్వంలో పాదయాత్ర సాగుతోంది. దీనికి జిల్లా అధ్యక్షులు వనమా నరేంద్ర గారు నేతృత్వం వహిస్తున్నారు. ఇవాళ నుంచి రాబోయే 100 రోజుల పాటు ప్రతిరోజు విజయ సంకల్ప యాత్ర జరుగుతోంది.